అస్సలాము అలైకుమ రహమతుల్లాహి వబర్కాతుహు. బ్రదర్ సరోజ్ గారికి నా యొక్క ప్రశ్న ఏమిటంటే, మా ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. పిల్లలకు జ్వరాలు వస్తే హాస్పిటల్ తీసుకెళ్లడం అవసరం లేదు, సూర్య ఫాతిహ ఊదితే సరిపోతుంది అన్నట్టు మొండి వాదన చేస్తున్నారు తన భార్యతో. ఇది ఇస్లాంలో ఉన్నదా? సోదరుని ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ వ్యక్తి తన పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వైద్యం చేయించకుండా హాస్పిటల్ తీసుకువెళ్లకుండా పైగా తన భార్యతో ఈ విధంగా అంటున్నాడు, నువ్వు సూర్య ఫాతిహా చదువు, ఖురాన్లోని సూర్య ఫాతిహా చదువు, పఠించు, ఊదు, స్వస్థత లభిస్తుంది, హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. దీనికి సమాధానం చెప్పండి అని సోదరుమని ప్రశ్నిస్తున్నారు. సోదర మాసేలారా, కొంతమందికి ధర్మంపై సరైనటువంటి అవగాహన లేని కారణంగా తమ అజ్ఞానంతో తమ అవివేకంతో చేసినటువంటి కొన్ని పనుల కారణంగా తమ కుటుంబం నష్టపోతుంది. పైగా ఇలాంటి విషయాలను చూసినటువంటి ముస్లిం ఇతరులు మనల్ని హాస్యాస్పదంగా చూడడం కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఇస్లాం ధర్మంలో ఎక్కడా కూడా గాలిలో దీపం పెట్టి దేవుడా రక్షించు అని వేడుకోమని ఎక్కడా కూడా చెప్పబడలేదు. పైగా మానవ సహజ ప్రయత్నాలన్నీ చేస్తూనే దైవంపై భరోసా కలిగి ఉండండి ఖురాన్లో మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలో అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. అయితే ఆరోగ్య అనారోగ్యాలు, లాభ నష్టాలు అనేవి దైవం తరపున ఉన్నప్పటికీ మానవుడు తన సహజ ప్రయత్నాన్ని చేస్తూనే దైవంపై భరోసా అనేది కలిగి ఉండాలి. సహీహుల్ జామై హదీస్ నంబర్ 2930 హజరత్ ఉసామా బిన్ సురైక్ రదియల్లాహు అన్హు వారి కథనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, మేము అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వైద్యం చేసుకోవచ్చా అని అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు వైద్యం చేసుకోవచ్చు, అయితే అల్లా స్వస్థత లేనిదే ఏ వ్యాధిని అవతరింపజేయలేదు ఒక వృద్ధాప్యం తప్ప అని ప్రవక్త వారు చెప్పారు. అంటే ఆ సహాబి వారు వచ్చేసి, నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, నేను వైద్యం చేయించుకోవచ్చా అంటే, నువ్వు వైద్యం చేసుకో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు తప్ప, లేదు లేదు, కేవలం అల్లాపై భరోసా మాత్రమే కలిగి నువ్వు ఉండిపో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ తెలియచేయలేదు. తిర్మిజి హదీస్ నంబర్ 2517 హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా వద్ద ఉన్నటువంటి ఈ ఒంటెను తాడుతో కట్టేసి అల్లాపై భరోసా కలిగి ఉండాలా, లేదా తాడుతో కట్టకుండా అలాగే వదిలేసి దైవంపై భరోసాను కలిగి ఉండాలా అని అడిగినప్పుడు ప్రవక్త వారు ఉన్నారు, ముందుగా నీ ఒంటెను నువ్వు తాడుతో బంధించు, కట్టివేయి, ఆ తర్వాత దైవంపై భరోసా కలిగి ఉండని చెప్పారే తప్ప, నీవు ఆ ఒంటెని వదిలేసి అది ఎడ్డు వెళ్ళిపోయినా పర్వాలేదు, నువ్వు అల్లాపై మాత్రమే భరోసా కలిగి ఉండని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయలేదు. కాబట్టి సోదర మహాశయులారా, ఎవరైతే అనారోగ్యానికి గురవుతారో వారు ఏం చేయాలి? వారు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ గారిని సంప్రదించాలి, మెడిసిన్ తీసుకోవాలి, అల్లాహపై భరోసా కలిగి ఉండాలి. ఏమని భరోసా కలిగి ఉండాలి? ఈ మెడిసిన్ ఏదైతే ఉందో ఇందులో దైవము స్వస్థతను పెట్టాడు, అందుకే నాకు స్వస్థత కలిగింది లేదా స్వస్థత కలుగుతుంది అనేటటువంటి నమ్మకంతో ఆ మెడిసిన్ని మనం ఉపయోగించాలి. అయితే మానవ ప్రయత్నాలు మనం చేస్తూనే దైవంపై కూడా మనం భరోసా, నమ్మకం కలిగి ఉండాలి. సూర్య ఫాతిహాలో కూడా స్వస్థత ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇది వాస్తవమే, కానీ సూర్య ఫాతిహా మాత్రమే చదవండి, హాస్పిటల్కి వెళ్ళకూడదని ఎక్కడ కూడా చెప్పబడలేదు. మీరు సూర్య ఫాతిహా లేదా ఇతర సూరా చదివితే సరిపోతుంది, వైద్యం చేయించకూడదని ఎక్కడ కూడా చెప్పలేదు. ప్రవక్త వారి కాలంలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులు కూడా తిబ్బే నబవి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వైద్య విధానం ఉండేది, వారు కలంజీని వాడేవారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో హిజామా కూడా ఉండేది. ఈ విధంగా అనేక రకాలుగా ఆనాటి సాంప్రదాయం, ఆనాటి వైద్యం కూడా ప్రవక్త వారి కాలంలో అనేక రకాలుగా మనకు కనిపిస్తుంది. వారు వైద్యం కూడా చేయించుకున్నారు, సూరాలు కూడా చదివారు, దైవంపై భరోసా కలిగి ఉండి ఇవన్నీ పనులు వారు చేశారు. సూర్య ఫాతిహాలో షిఫా ఉందా అంటే, నిస్సందేహంగా సూర్య ఫాతిహాలో షిఫా ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5736 హజరత్ అబూ సయ్యిద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సూర్య ఫాతిహాలో
దుఆలో షిఫా ఉంది, సూరే ఫాతియా మీరు పఠించండి అని చెప్పారు. కేవలం సూరే ఫాతియా మాత్రమే కాదు, పూర్తి ఖురాన్ లో కూడా స్వస్థత ఉంది అని స్వతహాగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో తెలియజేశాడు. ఖురాన్ లోని సూరే బని ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత నంబర్ 82 లో మేము అవతరింపజేసినటువంటి ఈ ఖురాన్ విశ్వాసుల కొరకు ఆశాంతం, ఇందులో స్వస్థత ఉంది అని ఖురాన్లో దైవం స్వతహాగా విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి సూరాలు పఠించాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్యం చేసుకోవాలి, అదేవిధంగా అల్లాహ్పై ఏమని భరోసా కలిగి ఉండాలి, ఏ మందులైతే ఏ మెడిసిన్ అయితే నేను తింటున్నానో దైవం నాకు ఇందులో స్వస్థత కల్పిస్తేనే నాకు స్వస్థత కలుగుతుంది అనేటటువంటి భరోసా నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇలా కాకుండా మనం మన అజ్ఞానం కారణంగా కొన్ని పనులు చేస్తూ మన కుటుంబ సభ్యులకి కష్టంగా కలిగించకూడదు. ముస్లిమేతర సమాజానికి హాస్యాస్పదమైనటువంటి ఒక అజ్ఞానపు సమాచారాన్ని మనం చేరవేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకు నాకు మనందరి కూడా ఖురాన్ మరియు సహీహ్ అహదీసు గ్రంథాలలో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.